ఈరోజు మనం ఇక్కడ ఉండడానికి రాలేదు, మళ్ళీ వెళ్ళిపోవడానికి వచ్చాం. అయితే ఎక్కడికి వెళ్తాం? ఇది ప్రశ్న. ఒక గొప్ప భక్తుడు అన్నాడు, భూమి మీద దేవుడు మనకు ఈ జీవితం ఎందుకు ఇచ్చాడు అంటే, రేపటి దినాన నీవు వెళ్ళబోయే దేశానికి ఇక్కడ సిద్ధపాటు అన్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథం సిద్ధపాటును గురించి మనలను ప్రేరేపించినట్టు, సిద్ధపాటులో మనం ఉండునట్లుగా మనల్ని ప్రోత్సహించున్నట్లు. అసలు పరిశుద్ధ గ్రంథమే మనల్ని సిద్ధపరిచే గ్రంథం. వింటున్నారా? అబ్రహాము, ఇసాకు, యాకోబు, వీరు చూడండి, వీరు ముగ్గురు యాత్రికులే. పరిశుద్ధ గ్రంథం అంతా ప్రయాణాల గురించే చెప్తుంది. జ్ఞాపకం వస్తుందా మీకు? చూడండి, ఏ గ్రంథం చదివినా, ఏ అధ్యాయం చదివినా, ఏ వ్యక్తి జీవితాన్ని మనం విశ్లేషించినా, ఇట్స్ ఎ జర్నీ. ప్రతిది ప్రయాణమే. ప్రయాణం, ప్రయాణం, ప్రయాణం. చూడండి, ప్రయాణాల గురించే మాట్లాడుతుంది దేవుని యొక్క వాక్యం. 430 సంవత్సరాలు బానిసత్వం, వాళ్ళది ఒక ప్రయాణం. మోషే తర్వాత ఎవరండి? యెహోషువ, అదో ప్రయాణమా? దానికి ముందు దేవుడు 11వ అధ్యాయం దాకా, ఆ 11వ అధ్యాయంలో కూడా ప్రయాణమే, ఆదికాండం. ఆ తర్వాత 12వ అధ్యాయంలో ప్రయాణం ప్రారంభమైంది. ఎవరంటే, నేను నీకు చూపించు దేశానికి, ఆ ప్రయాణం. మీరు ఆలోచించండి, ఆ ప్రయాణపు తీరు తెన్నులు, ఆదికాండం 12 అధ్యాయం నుండి 50 అధ్యాయం దాకా అన్ని ప్రయాణాలే. చూసారా? మళ్ళీ యోసేపును అమ్మేయటం, అదొక ప్రయాణం. గుంట్లో యోసేపును తీసి మిద్యానీయులకు, ఇస్మాయిలీలకు అమ్మేయడం, ఐగుప్తుకు రావడం, మళ్ళీ అన్నలు కరువు అని ఏం కొనుక్కోవడానికి వచ్చారు? ధాన్యం కొనుక్కోవడానికి వచ్చారు. మళ్ళీ ప్రయాణం. అక్కడ 430 సంవత్సరాలు, మళ్ళీ ప్రయాణం. అన్ని ప్రయాణాలే. ఈరోజు నీది కూడా ఒక ప్రయాణం, తెలుసా? అయితే ప్రయాణంలో మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి. ఏంటంటే ఆ ప్రయాణం, ఈ ప్రయాణంలో గుడారము అని తెలుసుకోవాలి. అబ్రహాము, ఇస్సాకు, దాని తర్వాత యాకోబు. అబ్రహాము, ఇస్సాకు తెలుసు కదా, వాళ్ళు గుడారాల్లో ఉన్నారా, ఇళ్లల్లో ఉన్నారా? సే, గుడారాలు. ఎందుకండి గుడారం? అబ్రహాము ధనికుడు కదా, అబ్రహాము ఏది కావాలంటే అది ఉంది కదా. అబ్రహాము, ఆయనతో ఉన్న లోతు, వారు కలిసి నివసించలేనంత వారి ఆస్తులు ఉన్నాయి కదా. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఎందుకండి అబ్రహాము ఇల్లు కట్టుకోలేదు? ఇల్లు కట్టుకుంటే అక్కడే ఉండాల్సి వచ్చింది. లైఫ్ ఈజ్ నథింగ్ బట్ టెంపరీ అసైన్మెంట్. ఇల్లు కట్టుకుంటే అక్కడే ఉండాలి, కానీ అక్కడ ఉండడానికి కాదు, దేవుడు పిలిచాడు, మూవ్ మూవ్. దేవుడు అంటాడు, బయలుదేరు, పద పద పద, నాడు నాడు నాడు. మనం ఇక్కడ ఉండడానికి కాదు, వి ఆర్ ఇన్ పిల్గ్రిమేజ్. యాత్రికుణ్ణి నేను, నాకు ఇది స్థిర నివాసం కాదు. ఐ డోంట్ వాంట్ ఆల్ దీస్ థింగ్స్. ఎప్పుడొస్తుందో తెలుసా? వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు, వాక్యాన్ని మనం అంటామే వంట పట్టించుకోవడం అని. ఏంటి చెప్పండి? చిన్నప్పుడు ఒక పాట ఉండేది సండే స్కూల్లో, ఆ పాటలో రెండు మొక్కలు గుర్తొస్తుంది. ఏంటంటే మార్తా మరియా, చాలా బాగుంటుంది ఆ పాట. మార్తా మరియా, మార్తా యేసయ్యను ఇంట్లో చేర్చుకుంది, మరియా ఒంట్లో చేర్చుకుంది. రిధమ్ ఇంక బాగుంది కదా. మార్తా ఎక్కడ చేర్చుకుంది? మరియా ఒంట్లో. ఏది ముఖ్యం? ఒంటిలో చేరాడా ప్రభు, వచ్చాడా మీలో? ఎసెన్షియల్.